కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, మల్లెల సునీల ఆల్ఫ్రెడ్ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లెల మెడికల్ షాప్ను సిఆర్సి చర్చ్ సంఘం కాపరి రవితేజ ప్రారంభించారు. ముఖ్య అతిథులు శేఖర్, జమాతే ఇస్లాం హిందూ టౌన్ ప్రెసిడెంట్ చాంద్ బాషా, మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసారెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో మల్లెల గ్రూప్స్ వారు మెడికల్ దుకాణాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. డోర్ డెలివరీ ఔషధ మందులను ఇంటి వద్దకే చేరే కార్యక్రమం చేయాలన్న ఆలోచన కలగటం శుభ పరిణామమన్నారు. ఆయన గత సంవత్సరాలుగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారన్నారు. సర్వీస్ మోటివ్గా ఉంటుంది కాబట్టి మెడికల్ షాప్ని పెట్టడం జరిగింది. అనేకులకు ఇది ఉపయోగకరంగా ఉండాలనేది మా ఉద్దేశము. ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వారికి ఈ మెడిసిన్స్ ఉపయోగపడాలనేది మేము ఆశపడుతున్నాము. మరి ముఖ్యంగా ఈ మెడిసిన్స్ అంటే వచ్చి తీసుకోలేని వాళ్ళకి మేము డోర్ డెలివరీ కూడా చేయాలని ఆశపడుతున్నాము. మరి ఈ విషయాన్ని గమనించి మరి రాలేకపోయే వాళ్ళు అంటే వాళ్ళకి సహాయంగా ఎవరు లేనప్పుడు అంటే పిల్లలు లేకపోవచ్చు, వాళ్ళకి తోడుగా ఎవరు లేకపోవచ్చు, అలాంటి వారికి డోర్ డెలివరీ కూడా మేము ఇస్తాము. మీరు దయచేసి మా సేవల్ని తీసుకోవాలని మనవి చేస్తాం. ఈరోజు మల్లెల మెడికల్ షాప్ ఓపెన్ సందర్భంగా మానవతావాది అయినటువంటి డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు ఈ కార్యక్రమానికి మరి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సర్వమతాల వారందరితో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. మరి కేవలం లాభాపేక్ష లేకుండా మానవ సేవ దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా అభినందనీయము. మరి అలాగే ఈ కార్యక్రమం మున్ముందు కూడా సర్వ మానవానికి సేవ చేయడం కోసము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని కోరుతూ నేను చాంద్ బాషా, జమాత్ ఇస్లామీ, ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్.